తమ సమస్యలను పరిష్కరించాలని అనంతపురం జిల్లా పెదవాడగూరు మండలంలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. భీమునిపల్లి గ్రామంలో తమకున్న భూమిలో విద్యుత్ ఏర్పాట్లు చేసుకున్నామని అయితే పక్కనే ఉన్న పొలంలోకి తమ విద్యుత్ ఇవ్వాలని తరచూ కొందరు ఇబ్బందులు గురిచేస్తున్నారని బాధిత రైతు ఆరోపించాడు. అటువంటి దస్తగిరి కొందరు తనకున్న భూమితో పాటు ఫారెస్ట్ భూములను ఆక్రమించి దౌర్జన్యంగా పంటలు వేసుకున్నారు. ఆ పొలానికి కరెంట్ ఇవ్వాలని చెప్పి విద్యుత్ అధికారుల ద్వారా బలవంతంగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పెద్దవడుగుర మండలం భీమునిపల్లి గ్రామం. ఇప్పుడు మేము నిలబడిన స్థలం వచ్చేసి ఒక ఫారెస్ట్ ఏరియా. ఇది వచ్చేసి మేము ఇక్కడ దాదాపుగా వ్యవసాయం చేయబట్టి 15 ఏళ్ళు అవుతుంది నా వయసు. నేను చేయబట్టి ఇక్కడ వచ్చేసి దీన్ని దౌర్జన్యంగా ఒక నాయకుడు వచ్చేసి దౌర్జన్యంగా దీన్ని ఇటాచులు పెట్టి గెలిగిచ్చేసి మొత్తం రిజర్వ్ని చెట్లనన్నీ పీకేసి ఆక్రమించేసి తోట చేసుకున్నాడు. ఆ తోటని మళ్ళీ ఏం చేశాడు అంటే మా పటాలయంలో నుంచి మాకు మేము సొంతంగా పెట్టుకున్న లైన్కి వాళ్ళకి దౌర్జన్యంగా ఇవ్వాలని చెప్పేసి మాకు ప్రెజర్ పెడుతున్నాడు. ఏఈతో మేము సొంతంగా ఖర్చు పెట్టుకుని 1.5 కిలోమీటర్ నుంచి మేము ఓయిర్ పెరకొచ్చుకొని మేము పంటలు పెట్టుకున్నాము. ఇలాంటి రిజర్వ్ పండించుకోవడానికి మాకు ప్రెజర్ పెడుతున్నారు, ఒత్తిడి పెడుతున్నారు.